ప్రైవేటు పాఠశాలలో బస్సులపై అధికారులు ప్రత్యేక దృష్టిని సారించారు ఫిట్నెస్ సరిగ్గా ఉంటే పర్వాలేదు ఫిట్నెస్ లేకపోతే మాత్రం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు తాజాగా ఫిట్నెస్ లేని బస్సులను రాజన్న సిరిసిల్లా జిల్లా ఆర్డీఏ అధికారులు సీజ్ చేశారు ముస్తాబాద్ మండలం నవజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సును తనిఖీ చేసిన ఆర్డీఏ అధికారులు బస్సుకు సరైన ఫిట్నెస్ లేకపోవడంతో స్కూల్ బస్సుపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయనపల్లి మండలం వరదవెల్లిలో శ్రీ దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో మాసం పురస్కరించుకుని అఖండ దీపారాధన స్థాపన రుద్రాభిషేకం హారతి భజన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆలయ వేద పండితులు రత్నాకర్ శర్మ మాట్లాడుతూ గుట్ట చుట్టూ సంవత్సరంలో పది నెలలు నీరు ఉండడంతో గత మూడు సంవత్సరాల నుండి గుట్టపైన దత్తాత్రేయాన్ని దర్శించుకోవడం వ్రతాలు చేయడం భక్తులకు అందుబాటులో లేకపోవడంతో ఈ సంవత్సరం మాసంతో ఇట్టి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు అదేవిధంగా మంగళవారం రోజున ఉదయం ఆరు గంటలకు అభిషేకాలు ఎనిమిది గంటల నుండి శ్రీ దత్త హోమం నిర్వహించామన్నారు పది గంటలకు ముప్పై నిమిషాల నుండి సామూహిక సత్య దత్త వ్రతములు గురుపూజ హారతి భజన కార్యక్రమాలు కలవని దత్త వ్రతంలో పాల్గొన్న వారికి అష్టైశ్వర్యాలు ఆరోగ్యం సంతానం కలగాలని ఆ స్వామి దయతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు